చెప్పడానికి. సినిమా చాలా క్లీన్గా నీట్గా ఉంది అన్న. 3 అవర్స్ మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం స్టోరీ లైన్ అన్న. ఏది రాసుకుంటు డైరెక్టర్ సినిమాను స్టోరీ లైన్ని అది నీట్గా ప్రజెంట్ చేసిండు, నాకు బాగా నచ్చింది నిజంగా. అంటే మన దగ్గర ఎప్పుడు ఫైట్లు యాక్షన్ రొమాంటిక్ సినిమాలు వస్తాయి కదా, ఇలాంటి స్టోరీ బేస్డ్ మూవీలు రావు. డైరెక్టర్ మూవీ అని చెప్పుకుంటున్నా. నాని పర్ఫార్మెన్స్ అయితే ఆఫ్టర్ బలే బలే మొగాడిల తర్వాత అంత బాగా నచ్చిందన్న. క్రియే మూవీ అనుపమ గెస్ట్ రోల్ వచ్చింది, తను అసలు ఎందుకు చేసినా అర్థం కాలేదు. తను ఒక్కొద్ది మైనస్ పాయింట్ అనిపించింది నాకు, అంతే. మిగతా మొత్తం బాగుంది, చాలా బాగుంది నాకు అయితే బాగా నచ్చింది. 3 అవర్స్ సినిమా ఉంటుంది కూర్చోడం, బట్ ఫ్యామిలీతో వస్తే 3 అవర్స్ ఎంజాయ్ చేస్తూ. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా నీట్గా రైటింగ్స్తో తీసుకెళ్ళండి అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వివేక్ సాగర్ చాలా నీట్గా తీసిండన్న. ఫస్ట్ హాఫ్ ఒక్కటే ల్యాగ్, సెకండ్ హాఫ్ బాగుంటుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫైట్స్ ఉండే అన్న. ఇది క్లీన్ మూవీ అని చెప్పొచ్చు అన్న. నాకంటే బాగా నచ్చింది సినిమా అయితే. కామెడీ అన్న, కామెడీ అండ్ రైటింగ్స్తోనే ఒక ఇద్దరు రిలేషన్స్, అంటే వేరే క్యాస్ట్ పెళ్లి చేసుకుని ఇలా ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి అని నీట్గా తీపెట్టిండు. ఆ ఫ్యామిలీ తీపించుకోవడానికి నాని డ్రామాలు కథ, ఫ్యామిలీ రిలేషన్స్, ఇద్దరు ఫ్యామిలీ రిలేషన్ పెళ్లి చేసుకుంటే లవ్ చేసుకుంటే ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది క్లీన్గా చూపెట్టిండు. సో మెసేజ్ ఉంటుంది అన్న, అంటే ఇద్దరికి ఎక్కడ, అంటే ఇక్కడ డౌన్ కాలే ఎక్కడ ఎత్తుకాలే, మిడిల్లో చూపెట్టిండు. చాలా మందికి నచ్చే సినిమా అయితే నాకు తెలుసు, నిజంగా నచ్చదు అన్న. ఎందుకంటే ఇలాంటి స్టోరీ బేస్డ్ మూవీ చూడరు, అంటే కాంట్రవర్సీ కాదు సినిమా నచ్చే ఇలాంటి. మనలో స్టోరీ ఫైట్లు ఉండాలి, రొమాంటిక్ సీన్ ఉండాలి, లిప్ లాక్స్ ఉండాలి కదా, ఇలాంటి నీట్ క్లీన్ స్టోరీ బేస్డ్ మూవీ చూడరు మనలో. ఇది మాత్రం బాగుంది అన్న, చాలా బాగుంది. నాకైతే అనుపమ కూడా ఉండే గెస్ట్ హోల్గా, ఒక అనుపమనే ఎందుకు వాడేలా అనిపించింది. వేరే అమ్మాయిని పెడితే బాగుంది అక్కడ అనుపమ బేస్లో, అంత పెద్ద హీరోయిన్ తీసుకోవడం అవసరం ఏంది అనిపించింది. శేఖర్ మాస్టర్ కొడుకు కానీ చేసిన ఇంకో అమ్మాయి కానీ ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది. కొంచెం ల్యాగ్, 3 అవర్స్ పెట్టడం వల్ల ల్యాగ్ ఎక్కువైంది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అన్న, సెకండ్ హాఫ్ మొత్తం చాలా నీట్గా క్లీన్గా కూర్చొని ప్రజెంట్ ఎంజాయ్ చేస్తాం అన్న. నిజంగా క్లైమాక్స్ నేను రివీల్ చేయకూడదు, సస్పెన్స్గా ఉంటుంది చూడండి. అంటే చాలా బాగుంది మూవీ అయితే. నాని గారిది, నజరియా గారిది యాక్టింగ్ వండర్ఫుల్, సాంగ్స్ చాలా బాగున్నాయి, అండ్ అప్ అండ్ డౌన్ కూడా చాలా బాగుంది మూవీలో. కామెడీ నాని గారితో యాక్ట్ చేశారు కదా, అప్పుడు నాని గారితో మీకు మంచిగా మజాక్ మజాక్ చేసినా లేకపోతే సీరియస్గా ఉన్నారా? ఆయన అంత సీరియస్ ఏముండరు, ఆయన నాన్నగారు చాలా కామెడీగా అందరితో ఫ్రెండ్షిప్గా కలిసిపోతూ ఉంటారు. మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నజరియా గారు వీళ్ళందరూ హీరోయిన్స్ అందరూ మీకు మంచిగా కలిసి ఏమంటారు ఎంజాయ్ చేసినా లేకపోతే సీరియస్ అంతా మొత్తం సీరియస్? లేదు, అందరూ మంచిగానే ఉంటారు నవ్వుకుంటూ. వివేక్ అత్రేయ గారు కూడా చాలా బాగా చేశారు, చాలా బాగా డైరెక్షన్ చేస్తున్నారు ఈ మూవీలోనా. నాన్నగారి డైలాగ్స్, నా డైలాగ్స్ నాదా మూవీలోనా? అమెరికాకి వెళ్ళి చాక్లెట్స్ తెప్పకుండా తిప్పుకుంటూ వచ్చాడు ఈ డొక్కు సైకిల్ ఎన్నాళ్ళు వాడేయడం మా బావ చీ. ఇంకో డైలాగ్, నానిగా డైలాగ్ చెప్పు. నీ డైలాగ్, నీ డైలాగ్ ఆల్రెడీ ఏమంటారు ప్రేక్షకులు? మూవీలోనా? మూవీలోనే. నానిగా డైలాగ్ మూవీలో అంటే నేను మూవీలో డైలాగ్స్ ఏమీ చూడలేదు, ఎంజాయ్ చేశాను. ఇంకో డైలాగ్ చెప్పు నాదా. బాలకృష్ణ డైలాగ్ వచ్చా? ఒక బాలకృష్ణ డైలాగ్ ఇవాళ బర్త్డే కదా, బాడలేక బర్త్డే వీసా చెప్పి చెప్పేసి. హ్యాపీ బర్త్డే బాలయ్య అంకుల్. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు గుద్దలు గుస్తే కపాలం పగిలిపోద్ది. ఓకే ఓకే. ఓవరాల్ గా మూవీ అయితే ఎట్లా అనిపించింది? కామెడీ చాలా బాగుంది, కామెడీ ఉంది, సూపర్. నీ పరంగా రేటింగ్ ఎంత ఇస్తారు? నా పరంగానా చాలానే ఇష్టం, 90 దాటిపోతుంది. ఇంకా 100కి 90 కాదు, 100కి 100 అంతే. థ్యాంక్ యూ.